రాజన్నసీసల జిల్లా ముస్తాబాద్ మండలంలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావును అధిక మెజారిటీతో గెలిపించాలని ముస్తాబాద్ మండల తెర్నమతి గ్రామంలో మండల నాయకులు ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. आम गिरी अन्नी अवकाश केसीआर इधर बिडल पे लक्ष लक्ष पे रेप लक्ष आने माला बीडल पे ग्रामा मंडल पेदर ना ओक नमस्कार प्रचार उदृत स्टार्ट प्रति ग्राम ग्रमा इंत बीआरएस प्रचार प्रारंभ जी इकड़ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్న సందర్భం లోపల ప్రజలు ఓటర్లు మహిళలు వృద్ధులు అసలు మాకు మీరు చెప్పాల్సిన అవసరమే లేదు మేమే 10 మందికి చెప్పి మరి కేసిఆర్ కు ఓటేపిస్తాము కేసిఆర్ మాకు గన్న కొడుకులాగా లేకపోతే మేన మామలాగా అన్ని పతకాలు పెట్టి మాకు సహాయం చేసిండు కాబట్టి మేము మీరు ఏం చెప్పే అవసరమే లేదు మేమే ఇంటింటికి ప్రచారం చేసి మేము అత్యధిక మెజారిటీ తో గెలుపిస్తాము ఈ గ్రామం లోపల 100కి 90% ఓట్లు మేము ఏపిస్తామని చెప్పి మరి అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆదరించడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రచార సరళ అవసరం ఉంది ఎందుకంటే ఇంత గొప్ప పనులు చేసి ఇలా పేదవాళ్ళ కోసం రకరకాల పథకాలు పెట్టి ఆదుకుంటున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతా ఉంది. దాన్ని అందరూ కూడా ప్రజలు గమనించి ఈసారి మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారిని భారీ మెజారిటీ తో గెలుపిస్తామని చెప్పేసి అందరూ ప్రజలు కూడా చెప్పడం జరుగుతా ఉంది. వారందరికీ కూడా ఇలాంటి చెప్పే వాళ్ళందరికీ కేసీఆర్ గారిని మనసులో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది మన నియోజకవర్గానికి అని చెప్పి సంకల్పంతో కేటీఆర్ గారిని గట్టి పట్టుబట్టి పట్టుకొచ్చి మన మండలం నుంచి మేమే ముఖ్యంగా మండల నాయకులు పట్టుకొచ్చారు కాబట్టి ఆయన పట్టుకొస్తే ఏం జరిగిందో ఇక్కడ మనం అందరం చూస్తున్నాం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎంత అభివృద్ధి జరిగింది 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి జరిగింది మన కళ్ళ కట్టి కనబడతా ఉన్నది. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారి సంకల్పం మనకు ప్రధాన ఆధారం రైతులే కాబట్టి అందరూ వారిని ఎంతో సంతోషంగా మేము అడగక ముందే మమ్మల్ని చూసుకోంగా ప్రచారానికి పోగానే చూసుకుంటూ నవ్వుకుంటూ ఇంట్లోకి రాండి కూర్చోండి అని మర్యాదలు చేసుకుంటూ ఇట్లాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మేమందరం కూడా కలిసికట్టుగా ఓట్లేస్తామనే విధంగా వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల పార్టీ ప్రజల హృదయాలలోకి పుట్టిన పార్టీ ప్రజల బాధలలోకి పుట్టిన పార్టీ ప్రజల అవసరాలను తీర్చే పార్టీ ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ.